హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది. ఉదయం 4:30 నుంచే నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. దిల్షుక్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిజ్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల్ రామారం, బహదూర్పల్లి, సూరారం, చిత్ర, గుండుపోచంపల్లి ఉండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, హయాత్ నగర్, పెద్దాంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు వరకు నీరు చేరింది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సీగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్ కు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో కురుస్తున్న కుండపోత వర్షం నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. భారీ వర్షాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. వర్షాల ఎఫెక్ట్తో సెలవులు ఇవ్వాలని డీఈఓ, ఎంఓ, ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ల ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, పొద్దున్న నుంచి కురుస్తున్న వర్షం ఎంత వర్షపాతం నమోదైంది? అలాగే జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇష్టదాత్రి, చూసుకోవచ్చు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అనేక ప్రాంతాలు కూడా నీటి మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. రహదారులపైకి మోకాల లోతులో వరద నీరు చేరడంతో పాటు ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇటు కాలనీ వైజ్ గా చూసుకుంటే, ఏరియాల వైజ్ గా చూసుకుంటే యూసఫ్గూడ, దిల్షుక్ నగర్, అలాగే చందా నగర్, చాలా ప్రాంతాలు రాయదుర్గం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, లంగర్ హౌస్, సన్ సిటీ, బండ్లగూడ, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షంతో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా నీరుతో చెరువులను తలపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా లోతట్టు ప్రాంతాలు కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇళ్లలోకి కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు పోటెత్తడంతో కూడా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటికే చూసుకోవచ్చు, జీహెచ్ఎంసీ మేయర్ గదువాల విజయలక్ష్మి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిబ్బంది కూడా ఎప్పటికప్పటి కూడా చర్యలు చేపట్టడం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే కృష్ణానగర్ లో భారీ వర్షానికి అయితే ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే కొన్ని ఇండ్లలోకి వచ్చిన నీరు కూడా తోడిస్తూ కూడా కాలనీ వాసులు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. విధులకు వెళ్లాల్సిన వాళ్ళు, పిల్లలకి స్కూల్స్ కు వెళ్లాల్సిన వాళ్ళు చాలా మంది కూడా బయటికి రావాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పటికే చూసుకోవచ్చు, హైదరాబాద్ లో కుండపోత వర్షానికైతే ఇటు పలు ప్రైవేటు స్కూళ్ళకైతే సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు హాలిడే ఇస్తున్నట్లు కూడా పలు యాచమనేలు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మెసేజ్లు ఇవ్వడం జరిగింది. ఇటు డీఈఓ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని కూడా చాలా మంది ప్రకటించడం జరిగింది. ఆ యాజమాన్యాలు కూడా, సో హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఇప్పటికే యెల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే వర్షం దంచి కొడుతుంది. రోడ్లు మునిగిపోయాయి, కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కృష్ణానగర్ లో చూసాం. అలాగే కుండపోత వానతో కూడా నిన్నటి నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం నుంచే చూసుకోవచ్చు, 2 నుంచి 2.5 ప్రాంతాల్లో కూడా మధ్య టోలిచౌకు, అలాగే రాయదుర్గం, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు అయితే 5 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదవడంతో కూడా ఇటు టోలిచౌకి, కాజాగూడ, షేక్పేట తదితర ప్రాంతాలు కూడా చెరువులను తలపించాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు షేక్పేటలో 5.4% వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడలో 5.38%, గచ్చిబౌలిలో 5% పైన, ఫిలిం నగర్ లో కూడా 4% పైన వర్షపాతం నమోదైందని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు,
భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. అలాగే ఎక్కడ చూసినా కూడా బస్తీలు నీటితో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. రహదారులు ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. చాదరుగా చూసుకోవచ్చు, చాదరుగా రైల్వే బ్రిడ్జ్ కింద కూడా భారీగా వర్షం నీరు రావడంతో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు చేరడంతో కూడా గమ్యం ఎటు చేరుకోవాలన్న కూడా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే సకాలంలో డ్రైనేజీ నాలాలు కూడా పూర్తిగా తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రజలు మండి పడుతున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కూడా తేలికపాటించే మోస్తరు వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కూడా నమోదైంది. అలాగే నిన్న భారీ వర్షం కురవడంతో పాటు నిన్న ఒక్కసారిగా 6 పెడుగుబాటుతో కూడా బలైనటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇటు గద్వాల్ డిస్టిక్, క్యాతూరులో, అలాగే గట్టు మండలం, మల్దకల్లో, వికారాబాద్, తాండూరులో సిచ్యువేషన్ నెలకొందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందింది. సో ఓవరాల్ గా అయితే గ్రేటర్ హైదరాబాద్ లో కుండపోతో వర్షం నమోదవుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమైపోయి రోడ్లపై భారీ వరద కూడా నీరు చేరుకుంది. తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తున్నదంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచించడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరించడం జరిగింది. సో ఈ పరంగా అయితే జిహెచ్ఎంసీ అధికారులతో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే కూడా తమకు తెలియజేయాలని చెప్పేసి కొంచెం కొన్ని ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా సరే నీరు మునిగిపోయినటువంటి కాలనీవాసులు ఎవరైనా ఉన్నారా, వాటర్ ట్యాంకింగ్ ప్లేసెస్ ఉన్నా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళకి ఏమైనా తగిన చర్యలు తీసుకోవాలి, డిఆర్ఐ బృందాలు అన్ని కూడా అలర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచించడం జరిగింది. ఆ నెంబర్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం, 9000113667 నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కి కాల్ చేస్తే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అలాగే కమిషనర్ అమరవల్లి కాట కూడా తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా మొదలైనటువంటి కుండపోత వాన కారణంగా రోడ్లన్నీ కూడా చెరువులా మారాయి. నాన్ స్టాప్ గంటకు పైగా క్లౌడ్ బరస్ట్ లో వర్షం పడడంతో కూడా ఇటు రోడ్డు ఎక్కడ ఉందో, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలు కూడా మ్యాన్ హోల్స్ తెలిసి ఉన్న నేపథ్యంలో కూడా రోడ్లపైకి వచ్చే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై నిలిచి ఉన్నటువంటి నీరు తగ్గే వరకు కూడా బయటికి రాకపోవడమే శ్రేయస్కరమని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది అని చెప్పేసి ఇటు ఐఎండీ కూడా తెలపడం జరిగింది. హైదరాబాద్ కూడా యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది కూడా అప్రమత్తం అయ్యే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షము, అలాగే ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం వెదర్ చూసుకున్నట్టే కాస్త వర్షం తేరుతుందని చెప్పుకోవచ్చు, కానీ మళ్ళీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ప్రజలు అప్రమత్తం అయ్యే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటిమయమైపోయాయి. ఆయా ప్రాంతాల వాళ్ళు కూడా పూర్తిగా నీరు ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడ ఇప్పటికే జిహెచ్ఎంసీ బృందం అయితే అక్కడ వాటర్ స్టాకింగ్ ప్లేస్ లో నీటిని తొలగించే ప్రయత్నం అయితే నిమగ్నములు అయ్యారు. అలాగే ప్రధాన రహదారుల్లో కూడా మెయిన్ గా సిగ్నల్స్ దగ్గర కూడా పూర్తిగా విధుల్లోకి వెళ్లే వాళ్ళు పూర్తిగా ఈ టైంలో వెళ్తారు. కాబట్టి ఆయా ప్రాంతాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఉంటుంది. కాబట్టి బంపర్ టు బంపర్ అయితే ఇటు పంచగుట్ట ఏరియాలు కావచ్చు, ఐకియా సెంట్రల్ దగ్గర కావచ్చు, మాదాపూర్ దగ్గర కావచ్చు, దిల్చూనగర్, కోటి, ఇలా ఎల్బీ నగర్, ఇలా పలు ప్రాంతాలు అయితే పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడింది. సో ప్రజలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ డ్రైనేజీ నాలాలు పొంగి పొర్లుతుంటాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మన హైదరాబాద్ వ్యాప్తంగా జనజీవనం కొనసాగిస్తున్నటువంటి బయటికి వచ్చేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.